బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ చేయబోతున్నారు. ఈ నెల 23 నుంచి 28 వరకు జరగాల్సిన రా కదలిరా బహిరంగ సభల్ని వాయిదా వేసుకున్నారు. ఆ తేదీలో జిల్లాల వారీగా చంద్రబాబు సమీక్షలు చేయనున్నారు. 27న లేదంటే 28న చంద్రబాబు పవన్ సమావేశం జరగనుంది. 29 లేదంటే 30న అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. 70 నుంచి 90 మంది అభ్యర్థులతో జాబితా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. సో శివ చెప్పండి, అటు చూసుకుంటే 29 లేదా 30న తెలుగుదేశం పార్టీకి సంబంధించి తొలి అభ్యర్థుల జాబితాను అయితే ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి. 70 నుంచి 90 మంది అభ్యర్థులతో ఈ జాబితా ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దానికన్నా ముందు కూడా అటు చూసుకుంటే పవన్ బాబు మీటింగ్ కూడా ఉంటుంది అని చెప్పి కూడా అర్థమవుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దాదాపుగా 4 జాబితాలను విడుదల చేసింది. దీంట్లో 58 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 10 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితా విడుదల చేసింది. అలాగే 5-6 జాబితాలు విడుదల చేసేందుకు పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తా ఉంది. ఈ నెల చివరి నాటికి 175 మంది అభ్యర్థులని పూర్తి దిశ దిశగా వైసీపీ ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే ప్రతిపక్ష టీడీపీ కూడా చాలా వేగంగా అభ్యర్థుల ఖరారు చేయాలని చెప్పి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ వస్తుంది, భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లాలని ఆలోచన చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నా కానీ కేంద్రానికి సంబంధించిన పెద్దలు ఇంకా ఎటువంటి సీక్వేషన్స్ ఇవ్వకపోవడంతో కూడా టీడీపీ మొదటి జాబితా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానాలు ఇబ్బందులు లేని ఏదైతే ప్రస్తుతం ఆ పార్టీకి సంబంధించి 23 మంది శాసనసభ్యులు గెలిచారో దాంట్లో 4 పోతే 19 మంది శాసనసభ్యులు సిట్టింగ్ లకి తిరిగి స్థానాలు ఇవ్వడంతో పాటు మరొక 50 నుంచి 55 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా సీనియర్ నేతలు ఉన్నారు. అక్కడ ఆల్టర్నేట్ లేని పరిస్థితి, అలాగే గెలిచే అవకాశాలు ఉన్న అభ్యర్థులు ఉన్నారు. వీరందరినీ బేరేజ్ వేసుకుని దాదాపుగా 70 నుంచి 75 మంది అభ్యర్థులతో ఒక జాబితాని విడుదల చేయాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే జనసేనకు సంబంధించి ఇప్పటికే 12 మంది అభ్యర్థులని ఆ పార్టీ అధిష్టానం దాదాపుగా ప్రకటించిన పరిస్థితి, అంటే అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రకటించే పరిస్థితి ఏర్పడింది. సో ఈ రెండింటికి సంబంధించి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులకు సంబంధించి 70 నుంచి 90 మంది అభ్యర్థులను ఈ నెల 29 కానీ 30 కానీ ప్రకటించాలని చెప్పి టీడీపీ అధిష్టానం భావిస్తా ఉంది. అలాగే ఈ 23 తేదీ నుంచి 28 వరకు దాదాపుగా 6 రోజుల పాటు రా కదల రా కార్యక్రమానికి సంబంధించి 6 బహిరంగ సభల్ని చంద్రబాబు ఇప్పటికే ఖరారు చేశారు. కొన్ని జిల్లాల్లో కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కసరత్తు పూర్తి చేయాలని చెప్పి భావిస్తూ కూడా చంద్రబాబు 6 రోజుల పాటు రా కదల రా కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారు. ఈ 6 రోజులు జరిగే కార్యక్రమాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ 6 రోజుల పాటు దాదాపుగా 13 జిల్లాలకు సంబంధించిన ముఖ్యమైన నాయకులు నేతలతో ప్రతిరోజు 2 నుంచి 3 జిల్లాల నాయకులతో సమావేశం అవ్వాలని చెప్పి చంద్రబాబు భావించారు. అభ్యర్థుల ఖరారుకు సంబంధించి తుది జాబితా విడుదల చేసేందుకు కూడా ఆ పార్టీ కసరత్తు అయితే చేస్తా ఉంది. రత్న, థ్యాంక్ యూ శివ.